ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ జయంతి అనంతపురం తరఫున శుభాభివందనాలు. జయంతియు అనంతపురం ఈ యూనివర్సిటీ 2008లో కాలేజ్ నుంచి యూనివర్సిటీగా ఎదగడం జరిగింది. 2010లో మొట్టమొదటిసారిగా మన కాన్వికేషన్ జరగడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు కానీ జరుపుకోవడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 2022 ఏప్రిల్లో మన 12వ కాన్వకేషన్ జరుపుకున్నాం. ఈ సంవత్సరం 13వ కాన్వకేషన్ జనవరి 6వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కాన్వకేషన్ జరుగుతుంది. ఈ కాన్వకేషన్కి ఛాన్సలర్ హోదాలో మన ఆనరబుల్ గవర్నర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ గారు వస్తున్నారు. అలాగే మన విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు కూడా కాన్వకేషన్ రోజు ఇక్కడ కాన్వకేషన్కి అటెండ్ అవుతున్నారు. సో వీరితో పాటు మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ, అలాగే మన యూనివర్సిటీ అఫీషియల్స్, డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, కాన్స్టిట్యూషన్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. సో ఈ సంవత్సరం ఇప్పుడు మనం జరుపుకోబోయే కాన్వకేషన్కు సంబంధించినటువంటి విద్యార్థులు 2022లో పాస్ అయినటువంటి విద్యార్థులు, అలాగే 2023లో సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులకు, ఈ 2 సంవత్సరాల విద్యార్థులకు బంగారు పతకాలు, అలాగే పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయబోతున్నాం. సో ఇందులో ముఖ్యంగా మొత్తం గోల్డ్ మెడల్స్ ఈ 2 సంవత్సరాలకి సంబంధించి 71 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 2021-22 సంవత్సరానికి 37 గోల్డ్ మెడల్స్, 2022-23 సంవత్సరానికి 34 గోల్డ్ మెడల్స్. సో ఇందులో 2021-22 సంవత్సరానికి సంబంధించి 17 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలకి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయబోతున్నాం. అలాగే 2022-23 సంవత్సరానికి సంబంధించి 12 మంది అబ్బాయిలు, 22 మంది అమ్మాయిలకి గోల్డ్ మెడల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద 71 మంది గోల్డ్ మెడల్స్ విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పిహెచ్డి క్యాండిడేట్స్ ఈ 2 సంవత్సరాలకని కాదు, లాస్ట్ కాన్వకేషన్ జరిగిన తర్వాత ఈ కాన్వకేషన్ ఈ మధ్య పీరియడ్లో పిహెచ్డి డిగ్రీ పొందిన మొత్తం విద్యార్థులందరూ కలిసి 265 మందికి పిహెచ్డి డిగ్రీ ప్రదానం చేయబడుతుంది. ఆ రోజు ఈ మొత్తం డిగ్రీలు కలిపి ఈ కాన్వకేషన్లో 86,142 డిగ్రీలని ప్రదానం చేయబోతున్నాం. ఇందులో యూజీ ప్రోగ్రామ్స్ అంటే బీటెక్, బీఫార్మసి ఇవి వచ్చేసేసి 68,963 మందికి, అలాగే పీజీ ప్రోగ్రామ్స్ పీజీ అంటే ఎంటెక్, ఎంఫార్మసి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, అలాగే ఫార్మా డి ఈ ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి విద్యార్థులు మొత్తం 16,914 మంది, పిహెచ్డి వచ్చేసి 265 మంది. ఈ మొత్తం 3 కేటగిరీలు కలిపి టోటల్గా 86,142 మందికి డిగ్రీలు ప్రదానం చేయబోతున్నాం ఈ కాన్వకేషన్లో. సో అలాగే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఇయర్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ కానీ నెంబర్ ఆఫ్ టోటల్ అవార్డ్స్ కానీ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఈ కారణం అప్పుడు ఏప్రిల్ 2022 నుంచి ఈ డిసెంబర్ 2023 వరకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ, కాబట్టి 22లో పాస్ అయినటువంటి విద్యార్థులు, 23లో పాస్ అయినటువంటి విద్యార్థులు, అలాగే పిహెచ్డికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఈసారి. సో 265 మంది పిహెచ్డి విద్యార్థులు ఉంటారు. సో ఇది ఉదయం 11 గంటలకి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. గవర్నర్ గారి చేతుల మీదుగా బంగారు పథకాల విద్యార్థులకు అందజేస్తారు. అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు, అందరు రిమైనింగ్ అఫీషియల్స్ అందరూ కూడా వస్తున్నారు. సో మా పాతికేయుల మిత్రులందరికీ కూడా మరొకసారి ఈ సభాముఖంగా విన్నవించుకున్నది. మంచి కవరేజ్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ వచ్చిన తోటి వారి తల్లిదండ్రులకు కానీ మీరు కూడా కొంచెం సహాయక సహకారం అందజేస్తూ ఇంకొక మంచి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి డిసిప్లైన్ అంటూ మెయింటైన్ చేయమని స్పష్టంగా ప్రార్థిస్తున్నాను.